బిజీగా ఉంటున్నారు, డేట్ మీ ఇంటర్వ్యూ అంటే 1 వీక్ 10 డేస్ వెయిట్ చేయాల్సి వచ్చే పరిస్థితుల్లోనే ఉన్నారు మీరు ఇప్పటికి కూడా. అసలు ఈ ట్రావెల్ని ఈ లైఫ్లో జరిగిన ప్రతిదానికి మీరు దేనికి అట్రిబ్యూట్ చేస్తారు సార్? అంటే మీ లక్క, లేకపోతే మీ తాలూకా స్వయం కృష, దేనికి మీరు ఆపాదిస్తారు దీన్ని? సార్, నా జీవితం అనేది ఇది ఒక సెపరేట్ బుక్ అని నేను చెప్పొచ్చు సార్. ఎందుకు నేను ఇది సెపరేట్ బుక్గా అంటే నేను గొప్పగా ఏం చెప్పట్లేదు, కానీ ఇది ఒక సెపరేట్ బుక్, ఇది కూడా ఒక పుస్తకం. ఎందుకు నేను చెప్తానంటే, ఫస్ట్ పాయింట్ అండి, సినిమా విషయం గురించి మాట్లాడితే నేను సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాడు కాదు, మా తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కాదు. నేను సరే సినిమా యాక్టర్ ఎలా అయినా అవన్నీ తర్వాత చెప్తాను, ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. ఎటువంటి ఒక ట్రైనింగ్ లేకుండా, ఎటువంటి ఒక అనుభవం లేకుండా నిన్న సెలెక్ట్ అయ్యి ఈరోజు మార్నింగ్ నేను స్టూడియోకి వెళ్ళిపోయి హీరోగా నేను తమిళ ఫీల్డ్ ఎంటర్ అయ్యాను. ఓ, ఇప్పుడు ఒక ప్రయత్నం తిరగడం, బుక్ పట్టుకుని ఫోటోలు పట్టుకుని ఆల్బమ్ పట్టుకుని ఏది చేయలేదు. వారం రోజుల్లో నా సినిమా అంటే సినిమా ఫీల్డ్లో నేను ఎంటర్ అవ్వాలని చెప్పి నిర్ణయం అయిపోయిందండి. 78లో జరిగింది. అంటే ఎవరో ఒకరు వచ్చారు, నన్ను చూశారు, సినిమా హీరోలాగా ఉన్నాను అన్నారు. సరే సినిమాలో యాక్ట్ చేస్తాడు లేదన్నాను. మా ఇంట్లో పర్మిషన్ తీసుకున్నాను. ఇంట్లో పర్మిషన్ అంటే మా అమ్మగారు ఒక కాలేజ్ ప్రిన్సిపల్ కాబట్టి మా ఇంట్లో బుక్స్ ఎక్కువ ఉంటాయి, ఎడ్యుకేషనల్ బుక్స్ ఎక్కువ ఉంటాయి. ఎంతసేపు ఎడ్యుకేషనల్ బుక్స్ సంబంధించిన సినిమా పుస్తకం ఒకటి కూడా లేదు. ఆవిడ అడగడం అంటే, ఆవిడ ఎందుకంటే ఆవిడే హోమ్ మినిస్టర్, అదే ఫైనల్ డిసిషన్ ఆవిడదే. ఓకే, నాన్నగారిది కాదు. ఓకే, ఆవిడ ఓకే అని చెప్పడం, ఓకే చెప్పిన వెంటనే నేను మా ఫ్రెండ్ సర్కిల్ అడిగితే వాళ్ళు కూడా ఎందుకు చేయకూడదు, నీకు ఆఫర్ వస్తుంది తప్ప నువ్వేంటి ఆఫర్ అడిగేవా అని అడగడం. నువ్వు వాళ్ళు వెనకాతలు పడలేదు కదా, పడలేదు కదా, ఎందుకు నువ్వు వద్దంటున్నావు? ఆ టైం భారతిరాజా గారు కొత్త వాళ్ళని అంటే మేకప్ లేకుండా, మేకప్ తక్కువ మేకప్తో, విగ్ లేకుండా, నేచురల్ కాస్ట్యూమ్స్తో ట్రెండ్ మార్చాడు. అవును, ఆఫ్ బీట్ టచ్ పట్టుకొచ్చాడు, ఫస్ట్ ట్రెండ్ మార్చింది ఆయన. అంతకుముందు ఏంటంటే విగ్ ఓవర్ మేకప్, అవును, హెవీ కాస్ట్యూమ్స్, కలర్ఫుల్ కాస్ట్యూమ్స్తో ఉండేది. అవును, శివాజీ గారు, ఎంజీ గారు, ఎంజీ గారు అందరూ ఆ టైంలో ఉండేది. అది ట్రెండ్ మార్చింది ఆయన. అవునండి, 16 వదిలేదు కమల్ హాసన్ గారితో గోచి కట్టుకొని, అంటే ఒక హీరో గోచి కట్టుకొని, ఐ థింక్ ఫస్ట్ అదే 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 ఫస్ట్ రొమాంటిక్ హీరో కమల్ హాసన్ గోచి కట్టు అంటే ట్రెండ్ మార్చాడు. ఆ ట్రెండ్లో చెప్పింది ఏంటంటే, భారతరాజా నాకు మేకప్ ఎక్కువ వద్దు, ఆర్టిఫిషియల్ ఫేస్ వద్దు, న్యాచురల్ కాస్ట్యూమ్స్ అకార్డింగ్ టు క్యారెక్టర్ నాకు కావాలి, లైటింగ్ కూడా ఏంటంటే ఓవర్ లైటింగ్ కాకుండా న్యాచురల్ లైటింగ్ మీద న్యాచురల్ సోర్స్తో నేను చేస్తానని చెప్పి ట్రెండ్ మార్చాడు. క్లిక్ అయింది, ఇంకా ఆ ట్రెండ్ నడుస్తుంది అప్పుడే. సో ఆ టైంలో నాకు ఒక మనిషి ఇందుకు ఏంటంటే నన్ను పరిచయం చేసింది ఒక ఆటో కార్ మెకానిక్. అందుకే నాకు ఆటో కార్ మెకానిక్ అంటే ఎప్పుడు నేను ఎక్కడైనా వెళ్తే కార్ మెకానిక్ అని చెప్తే నా గురుగారిని నేను ఎప్పుడు నేను తలుచుకుంటా, కిట్టు అని చెప్పి. ఆయన కిట్టు కార్స్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అండ్ మెకానిక్ షెడ్ పెట్టేవారు టీ నగర్లో. ఓకే, సినిమా వాళ్ళందరికీ ఆయన కార్లు వెళ్ళేది. ఓకే, అంటే ఎందుకు వెళ్ళేది అంటే టీనగర్లో మీకు డీలక్స్ హోటల్ని ఉండేది. అవును, డీలక్స్ హోటల్, డీలక్స్ హోటల్కి ఆపోజిట్లోనే అక్కడ ఆ మటన్ మార్కెట్ ఉండేది, మటన్ మార్కెట్కి పక్కనే అండి. ఓకే, కిట్టు ట్రావెల్స్ అంటే ఇది చిన్నదే ఆఫీస్, పక్కనే మెకానిక్ షెడ్ ఉండేది, గ్యారేజ్ పక్కనే. ఈయన కాంటాక్ట్స్తో ఏ ఆర్టిస్ట్కి ఏ కార్ కావాలంటే వెనకాల కూలింగ్ గ్లాస్ పెట్టి కర్టన్ పెట్టి ఆర్టిస్ట్ని తీసుకెళ్లే కారు, ఆర్టిస్ట్ని తీసుకెళ్లే డ్రైవరు అంటే మెంటాలిటీ, అవును, అలాంటి వాళ్ళు ఫిక్స్ చేస్తే ఈయన చాలా పాపులర్ అయిపోయాడు. ఓకే, సినిమా హీరోస్కి హీరోయిన్స్కి కారు కావాలంటే కిట్టు బండి. ఓకే, అంతెందుకు మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చాలా సంవత్సరాల వరకు ఈయన కార్లోనే, టూరిస్ట్ కార్లోనే వెళ్ళేది. ఎందుకు వెళ్ళేదంటే రోజు రోజుకి కారు మార్చేవాడు. ఓకే, రోజు తెలియకూడదు ఆయన ఈ కార్లో వస్తున్నారని చెప్పి రోజు రోజుకి కారు మార్చేవాడు. ఓకే, ఇట్లాంటి అని తెలిసిన ఒక వ్యక్తి. ఓకే, అతను మా ఇంటికి ఒక కార్ రిపేర్ చేయడానికి వస్తే కార్ రిపేర్ చేసి నన్ను చూసి నన్ను సినిమా ఆఫర్ అడిగి, నేను కాదంటే మళ్ళీ మదర్ అడిగి, మళ్ళీ ఆయన ఎందుకు అడిగాడంటే అంతకుముందు నన్ను కరాటే క్లాస్లో చూశాడు, నేను కరాటే నేర్పించడం చూశాడు. ఓకే, ఆ తర్వాత చెప్పాడు నాకు. సో తర్వాత తీసుకెళ్ళి టిఆర్ రామన్న అని చెప్పి, ఈ వాజ్ ది ఫస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హూ పుట్ ఎంజీఆర్ గారు అండ్ శివాజీ గారు టుగెదర్ ఇన్ వన్ ఫిలిం. దట్ వాజ్ ది ఫస్ట్ అండ్ లాస్ట్. దాని తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి చేయలేదు, ఎక్కడ చేయలేదు. గుండు కిలి అని చెప్పి పిక్చర్ చాలా ఫేమస్ అది. సో ఆయన ఈ సెర్చింగ్ ఫర్ ఏ హీరో అని చెప్పి నన్ను తీసుకెళ్ళి, తర్వాత తీసుకెళ్ళి పరిచయం చేస్తే, ఈరోజు మార్నింగ్ తీసుకెళ్ళాడు, నన్ను చూశారు ఆయన, నువ్వే నా హీరో అని చెప్పాడు.
సరే ఇంత తర్వాత నేను ఏమి సార్ నాకేమీ తెలియదు నీకేం తెలియకూడదు అందుకే నేను నేను ఫిక్స్ చేస్తున్నాను బ్రహ్మాండంగా నువ్వు న్యాచురల్గా చేయాలి నువ్వు ఆల్రెడీ నువ్వు డ్రామా వెళ్ళి ఉంటే నువ్వు డ్రామాటిక్గా చేస్తావు నాకు అది వద్దు నేను అన్నీ చేస్తాను నేను ఫిక్స్ చేసి మరుసటి రోజు నేను స్టూడియో సార్ మేకప్ అంటే తెలియదు లైటింగ్ అంటే తెలియదు యాక్టింగ్ అంటే తెలియదు ఎవ్వరు తెలియదు అదేండి వెళ్ళాను వెళ్ళిన తర్వాత రిహర్సల్ అంటే డైలాగ్ రిహర్సల్ ఇచ్చారు ఆ రోజు 11 మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు మేజర్ సుందరరాజన్ మనోరమ సుర్లి రాజన్ ఎన్నత్త కన్నయ్య ఇలాంటి గ్రేడ్లు వాళ్ళు వాళ్ళ మధ్యలో నేను నాకే డైలాగ్ వాళ్ళకేం లేదు నేను లోపల ఎంటర్ అవుతాను ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కరి దగ్గర డైలాగ్ చెప్పుకొని వెళ్తాను అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ స్విమ్మింగ్ పూల్ పిక్చర్ పేరు తమిళ్లో నీచల్ కులం ఆ స్విమ్మింగ్ పూల్లో డైలీ బాడీస్ పడుతుంటాయి డెడ్ బాడీస్ సో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నేను అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తాను ఓకే ఇది మ్యాటర్ సీన్ అనమాట సో నేను చేశాను అక్కడ ఉన్న లైట్ మ్యాన్ అందరూ కంగ్రాచులేట్ చేశారు సార్ డెఫినెట్లీ మీరు పైకి వస్తారు సార్ మీరు కొంచెం మీరు ప్రయత్నం చేయండి బాగా చేస్తున్నారు ప్రయత్నం చేయండి అన్నారు సరే ఓకే అని చెప్పాను ఇంకా అక్కడి నుంచి కెరీర్ స్టార్ట్ అయిందండి ఇంకా అక్కడి నుంచి డైలీ సాయంత్రం సినిమాలు చూడడం ఎందుకు చూడడం అంటే యాక్టింగ్ నేర్చుకోవడం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి లేదు ఇంకా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది 45 రోజులు డేట్లు తీసేసుకున్నారు ఓకే మరి షూటింగ్ అటెండ్ అవ్వాలి ఎప్పుడు నేను యాక్టింగ్కి వెళ్ళి సో డైలీ ఈవినింగ్ ప్యాకప్ అయిన తర్వాత లేదా నైట్ ప్యాకప్ అయితే నైట్ షో చూసి ఇంటికి వెళ్ళేవాడిని అంటే విత్ ద అడ్వైస్ ఆఫ్ కిట్టు ఓకే ఇది ఒక కాలం జరిగితే ఒక షూటింగ్ అయిన 10వ రోజుకి సాంగ్ సీక్వెన్స్ వచ్చింది హీరోయిన్ కొత్త అమ్మాయి అభిలాష అని చెప్పి అప్పుడు రిహర్సల్ పెట్టారు డ్యాన్స్ మాస్టర్ సుందరం మాస్టర్ ప్రభుదేవ వాళ్ళ ఫాదర్ సాంగ్ పెడితే లిప్ మూమెంట్ వస్తే లెగ్ మూమెంట్ రావట్లేదు లెగ్ మూమెంట్ వస్తే హ్యాండ్ మూమెంట్ రావట్లేదు హ్యాండ్ మూమెంట్ వస్తే బాడీ మూమెంట్ రావట్లేదు సింక్ లేదు అప్పుడు సుందరం మాస్టర్ ఒకటే అన్నారు ఈ సాంగ్ వరకు నేను మేనేజ్ చేస్తాను ఎట్లయినా చేస్తాను కానీ నువ్వు డ్యాన్స్ నేర్చుకోవాలన్నాడు మాస్టర్ ఎట్లా మాస్టర్ మార్నింగ్ షూటింగ్ అప్పట్లో అవుట్డోర్ అంటే 7 అండి 7 o'clock మనం స్పాట్లో ఉండాలి అవును అవుట్డోర్ అంటే అవును ఇండోర్ అంటే 9 o'clock 9 to 9 లేదా 7 to 6:30 కాల్ షీట్ అవుట్డోర్ అంటే అవును అదంతా తెలియదు సుమన్ నువ్వు డ్యాన్స్ నేర్చుకోకపోతే నీకు కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుంది డ్యాన్స్ నేర్చుకోవాల్సింది అందరూ ఎంజీఆర్ గారు అందరూ డ్యాన్స్ చేసేవాళ్లే కదా నేర్చుకోవాలన్నారు ఎట్లా అంటే ఓ పని చేయి నువ్వు మార్నింగ్ 5 to 6 నువ్వు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళు అన్నారు సో 5 to 6 డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి 6 అక్కడి నుంచి ఇంటికి 6:30 వచ్చి స్నానం చేసి 7 గంటలకు కార్ వచ్చేది నేను పికప్ చేసి 7 గంటలకి షూటింగ్కి వెళ్ళిపోయి అక్కడ టైం ఉంటే అక్కడే మేకప్ రూమ్లో పడుకోవడం రెడీ అయినప్పుడు లేచి మేకప్ వేసుకొని షూటింగ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ సేమ్ రొటీన్ సినిమా అంటే కోడమక మిరేలో అప్పుడు మీకు తెలుసు అవును తమిళ్ తెలుగు కన్నడ మలయాళం హిందీ ఇంగ్లీష్ అన్ని భాషల సినిమాలు అక్కడ వచ్చి అవునండి సో అక్కడ అన్నీ ఏదో వెతికి డైలీ సినిమాలు చూసి ఈ విధంగా కెరియర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఈ షూటింగ్ జరిగేటప్పుడే 3 ప్రొడ్యూసర్స్ అంటే మా రామన్న గారి మిత్రులు వచ్చి నన్ను చూసి వాళ్ళు 3 సినిమాలు బుక్ చేసి ఆ 3 సినిమాల షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఓ ఈ షూటింగ్తో పాటు సైమిల్టేనియస్ వాళ్ళు అడ్జస్ట్మెంట్ తీసేసుకుని గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నారు ఎప్పుడైతే ఈ సినిమా స్విమ్మింగ్ పూల్ అయిపోయిందో ఇంకా ఆ సినిమాల షూటింగ్ మొదలైపోయింది ఇంకా నాకు తెలిసిన ఏంటంటే సినిమా హిట్ ఆఫ్ అట్ట స్విమ్మింగ్ పూల్ సినిమా హిట్ అయితే ఓకే ఫట్ అయితే నా భవిష్యత్తు ఏంటి ఇదో ఒక టెన్షన్ కానీ లక్కీగా సినిమా హిట్ అయింది హిట్ అవడంతో సుమన్ అంటే అక్కడ కరాటే సుమన్ చెప్పి పేరు వచ్చింది సార్ ఓకే బికాజ్ నేను ఆ సినిమాలో ఎక్కువ చూపించింది కరాటేనే ఓ 6-7 ఫైట్లు నా ఫైట్లు చూసి ఆయన 6-7 ఫైట్లు పెట్టాడు ఓకే అంటే కొత్తతనంగా ఉంది కదా అని తీసుకుందాం డిషుమ్ కాకుండా కానీ ఆ టైం కరెక్ట్గా ఎంటర్ ద డ్రాగన్ రిలీజ్ అవడం అవును ఇవన్నీ అలా టైంకి కలిసి వచ్చిందండి ఎస్ సో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఇంకా నేను ప్రొఫెషన్ అని తీసుకు ఎప్పుడైతే హిట్ అయిందో అంటే మా అమ్మగారు ఆశీర్వాదంతో కూడా ఆవిడ అడ్వైస్తో కూడా ఇంకా సీరియస్గా తీసుకొని ఇంకా యాక్టింగ్కి దిగిపోయింది